D7 న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. ఫిబ్రవరి 2న ఏపీలో ఎలక్షన్స్ కోడ్, మార్చి 6న ఎలక్షన్స్ ఈసీ సమాచారం. రసవత్తకరంగా మారనున్న ఏపీ రాజకీయం, రానున్న ఎన్నికల్లో నువ్వా నేనా అంటూ పోటీ పడనున్న అధికార ప్రతిపక్ష పార్టీలు. ఇదిలా ఉండగా ఈ స్టోరీ వినండి. కొత్త బ్యాచ్ వస్తుందోజ్, ఎలక్షన్ టైంకే కనిపిస్తారు, చాలా ఖర్చు పెట్టమంటారు, గట్టిగానే పిండుకుంటారు. దర్శి నియోజకవర్గంలో పొలిటికల్ బిజినెస్ మొదలైపోయింది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో కొందరి హడావిడి ఒక రేంజ్లో ఉంది. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడ్డామని, లక్షల్లో ఖర్చు పెట్టుకున్నామని, నష్టపోయానని తెగ మాటలు చేస్తారు. ఇక అంతే, వచ్చే నాయకుడు దగ్గరికి వెళ్తారు, వాళ్ళ బిజినెస్ మొదలు పెడతారు. మేము ఒక్క మాట చెప్తే చాలు మీ గెలుపు ఖాయమంటూ నానా హడావిడి చేస్తారు. ఇవే మాటలు అన్నీ పొలిటికల్ పార్టీల వద్ద చెబుతూనే ఉంటారు, అందిన కాడికి పిండుతూనే ఉంటారు. ఏళ్ల తరబడి నిజాయితీగా కష్టపడ్డ పార్టీ వ్యక్తులు మాత్రం ఈ పొలిటికల్ బిజినెస్ హీరోలను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటి నుండి మొదలు పెట్టిన వాళ్ళ బిజినెస్ 3 పార్టీలు 6 నాయకులు అన్నట్టు ఉంది. ఒక్కో పార్టీకి కనీసం 2 చొప్పున గట్టిగానే ట్రై చేస్తున్నారు. ఎవరైతే పార్టీ టికెట్ కోసం ట్రై చేస్తారో వాళ్ళే ఈ బిజినెస్ బ్యాచ్ టార్గెట్. ఇంకొంతమంది అయితే మరీ స్పెషల్, ఎలక్షన్లకు నామినేషన్లు కూడా వేస్తారు, మేము బరిలోకి దిగుతున్నామంటూ మరో స్టైల్లో బిజినెస్ మొదలు పెడతారు, గట్టిగా వసూలు చేస్తారు, జంప్ అవుతారు. మొత్తానికి సజావుగా వారి పని జరుపుకొని మరల ఎన్నికల సమయం వరకు కనిపించరు. ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి D7 న్యూస్. ఒక్క నిమిషం ఆగండి, D7 న్యూస్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. D7 న్యూస్ నిరంతరం ప్రతిక్షణం.